బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు మరింత పొడిగించడం జరిగింది. మామూలుగా అయితే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 6వ తరగతి ప్రవేశాలకు ఏపీ మోడల్ స్కూల్లో మరి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇంకా చాలా మంది అభ్యర్థులు లేదా విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మరి వారి సౌలభ్యం కోసం ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు సమయాన్ని పొడిగించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మోడల్ స్కూల్స్ మరి వెనకబడిన మండలాల్లో నాణ్యమైన విద్య అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పింది. అటువంటి మోడల్ స్కూల్లో మరి 6వ తరగతికి దాంతోపాటు ఇంటర్మీడియట్ కూడా ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నారు. 6వ తరగతి దరఖాస్తు చేయడానికి 1వ తేదీ నుంచి ప్రస్తుతం పెంచినటువంటి తేదీ 6వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు 6వ తరగతికి. మరోపక్క ఇంటర్మీడియట్ కు దరఖాస్తు చేయడానికి 27వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 22వ తేదీ వరకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లేదా విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్ వెబ్సైట్ అయినటువంటి apms.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ 6th క్లాస్ కు అప్లై చేసుకోవడానికి అలాగే ఇంటర్మీడియట్ కు అప్లై చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మరి 6th క్లాస్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నటువంటి వారు మొదటగా ఫీజు అనేది పే చేయాలి, తర్వాత మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. సేమ్ ఇంటర్మీడియట్ కూడా అలాగే ఫీజు పే చేసి క్యాండిడేట్ లాగిన్ లో మరి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దరఖాస్తు ప్రక్రియను మరో కొన్ని రోజులు పెంచిన విషయం మనం ఇప్పుడే చెప్పాం. దానికి సంబంధించిన పత్రికా ప్రకటన ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ దరఖాస్తు గడువు 6వ తేదీ వరకు పొడిగించడమైంది. ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ లో అనగా ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంకు 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నటకై 21 2024 ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నాయో ఆ పాఠశాల ఎందే 21 2024 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబడును. ఈ పాఠశాలలు CBSEకి అనుబంధంగా ఉన్నాయి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లంలోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. తదుపరి దరఖాస్తు చేయు అభ్యర్థుల సౌలభ్యం కొరకు దరఖాస్తు తేదీ 31 2024 నుండి 6 2024 వరకు పొడిగించబడింది. కావున అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి పేమెంట్ గేట్వే ద్వారా పరీక్షా రుసుమును చెల్లించి తర్వాత వారికి ఒక జర్నల్ నంబర్ కేటాయించబడుతుంది. ఆ జర్నల్ నంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో మరి www.cse.ap.gov.in లేదా https://apms.apcfss.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ 164 మోడల్ స్కూల్స్ లో చాలా పాఠశాలలు CBSEలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మనం మొన్ననే చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1000 వరకు CBSE పాఠశాలలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పింది. ఆ 1000 CBSE పాఠశాలల్లో కూడా ఎక్కువ శాతం ఈ మోడల్ స్కూల్సే CBSE స్కూల్స్ గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి CBSE స్కూల్స్ లో చదవాలి అని అనుకుంటున్నటువంటి విద్యార్థులు మరి మోడల్ స్కూల్స్ కు అప్లై చేసుకుని ఇందులో సీట్ అనేది సంపాదిస్తే మీరు CBSE పాఠశాలలో చదివినట్టుగానే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఏపీ మోడల్ స్కూల్స్ కు 6వ తరగతికి దరఖాస్తు చేసుకోవడానికి 6వ తేదీ వరకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు దరఖాస్తు చేయనటువంటి వారుంటే వెంటనే ఏపీ మోడల్ స్కూల్స్ 6వ తరగతి అడ్మిషన్ కోసం మరి దరఖాస్తు చేసి 21 తేదీన జరిగే పరీక్షకు హాజరు కావాలి. అలాగే ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ కోసం కూడా మరి ఏపీ మోడల్ స్కూల్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.